ఎటు చూసినా నిరీక్షణ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, కష్టాలు బాధలు ఇబ్బందులు తప్ప ఏమీ కనబట్ల. అంటే ఈ లోయలో పడిపోయిన వ్యక్తికి కనుచూపు మేరకు అంధకారం, ఏ మార్గము కనిపించదు. ఇక నా జీవితం ఇంతేనా, ఇక బయటికి రాలేనా నేను? ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నా సహోదర సహోదరి, మీలో కొందరు ఒక విధమైన లోయలో ఉన్నారు. కొందరు ఆర్థిక ఇబ్బందులు అనే లోయలో ఉండొచ్చు, మరికొంతమంది శ్రమ అనే లోయ, శోధన అనే లోయ, ఇబ్బందులు వ్యాధి రోగాలనే లోయలో పడిపోయిన వారు, అనేక రకాలైన సమస్యలు మీకు ఎదురవుతుండొచ్చు. అవి లోయలో పడిపోయిన మనిషిలాగే మీ పరిస్థితి ఉందా? ఆ లోయలో నన్ను ఎవరు బయటికి లాగుతారు? ఈ అప్పు బాధలనే లోయలో ఉండిపోయాను, నన్ను బయటికి లాగలిగిన వారెవరు? ఎప్పుడు నేను బయటికి రాగలను అంటున్న వారికి ప్రభు చెప్తున్నాడు, ఆకోరు లోయలో ఉన్న నా సహోదర సహోదరి, నేను నేను నిరీక్షణ గల ద్వారంగా చేస్తాను, నేను నేను లేవనిస్తాను, విడిపిస్తాను, బాగు చేస్తాను. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఉన్నాడు దేవుడు, తప్పక విడిపి